మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్డీఓ తెలిపారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. చిత్తూరు డివిజన్లో 20 మండలాల్లో 1507 బూతులు, 347 సర్పంచులు, 1507 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తూ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రేపటి నుండి తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రేపు పంచాయతీ ఎన్నికలు 6:30 నుండి 3:30 వరకు పోలింగ్ జరగడం జరుగుతుంది. మన తర్వాత 4 గంటల నుండి లెక్కింపులు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మొత్తము మనకు 507 బూతులలోనూ 347 మంది సర్పంచులకు గాను, 507 వార్డ్ సభ్యులకు గాను ఎలక్షన్ జరగడం జరుగుతుంది. ఈ పంచాయతీ పోలింగ్ స్టేషన్ల యందు ప్రతి పోలింగ్ స్టేషన్కి మేము స్టేజ్ 2 ఆఫీసర్స్ని, వాళ్ళతో పాటు ఒక స్టేజ్ 2 ఆఫీసర్లు కొన్ని పంచాయతీల్లో అతని ఆధీనంలో ఉంటాయి. ఆ ఒక్కొక్క బూత్కి వచ్చేసి ఒక పీఓని, ఏపీఓని, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది. ఎలాంటి మరియు వెబ్ కెమెరాస్ను కూడా మేము పోలింగ్ స్టేషన్ యందు పెట్టడం జరిగింది. వీడియోగ్రాఫర్లను పెట్టడం జరిగింది. పోలీస్ బందోబస్తును కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి హైపర్ సెన్సిటివ్ ఉన్నదానికి 1+4, సెన్సిటివ్ ఉన్నదానికి 1+3, ట్రబుల్ సెమ్కి వచ్చి 1+2 లెక్కన మేము పోలీస్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. పోతే పోలింగ్ బూత్ ఎందు పక్కడ బందీగా పోలింగ్ స్టేషన్ ఎందు కూడా మేము అరేంజ్ చేసి